మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. ఈ భూమి మీదకు మమ్మల్ని ఎందుకు పంపించారో, ఈ బ్రతుకు దినాల్లో తండ్రి మీరేమి కోరుకుంటున్నారో మేము తెలుసుకొని, మీరిచ్చినటువంటి ఆ పనిని సంపూర్తి చేసుకొని మరలా తిరిగి మీ వద్దకు చేరేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మరి మీ బిడ్డలుగా తండ్రి మా జీవిత పరమార్థాన్ని మేము ధ్యానించుచుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమునందరికీ వందనాలు. ఇక ఈరోజు ఒక మంచి సందర్భం మనందరికీ ఉంది. ఏంటో సందర్భం, మన మధ్యలో ఒక బంగారు తల్లి తిరుగుతూ ఉంది. ఆ బంగారు తల్లి మొదటి పుట్టినరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. వెరీ గుడ్, మంచి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన వారలారా, పుట్టినరోజు మనిషికి చాలా ఆనందకరమైన రోజు. అది మొదటి పుట్టినరోజు అంటే ఇంకా సంతోషం ఉప్పొంగేటటువంటి దినం ఇది. ఈ పుట్టిన దినం ఈరోజు ప్రపంచంలో చాలామంది జరుపుకుంటున్నారు. అసలు మామూలుగానే ఒక దినంలో ఎలా సంతోషంగా ఉండాలి అని ఆశపడుతున్నటువంటి మనిషి బ్రతుకులలో ఒక పుట్టిన దినమో లేకపోతే ఒక పండగ దినమో వచ్చేసినప్పుడు మనుషులు ఇంకా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, సెలబ్రేట్ చేసుకోవద్దు అని అంటాం లేదు. కానీ పుట్టిన దినం ఏంటో తెలుసుకొని చెయ్యి, పుట్టిన దినం ఎందుకు చెయ్యాలో తెలుసుకొని చేయాలి. అది చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సందర్భం. మనందరికీ కూడా మీరందరూ చాలాసార్లు మరి పుట్టిన దినం యొక్క మెసేజ్ మీరు చాలాసార్లు విన్నారు. ఇక్కడ తల్లిదండ్రులుగా తమ్ముడు శ్యామ్కి చెల్లికి నేను ఒక ప్రశ్న, ఇప్పటికీ ఎన్ని రోజులైందమ్మా పాప పుట్టి చెప్పాలా? కరెక్ట్గా 1 సంవత్సరం అయింది. అంటే 2016 మే 7వ తేదీన ఆ బిడ్డ మనకి పుట్టింది. వెరీ గుడ్. ఇప్పుడు ఒక ప్రశ్న, 2016 మే 6వ తేదీన బిడ్డ ఎక్కడుంది? పుట్టింది ఎప్పుడు? మే 7వ తేదీ 2016 6వ తేదీ ఎక్కడుంది? 6వ తేదీ అసలు ఉందా లేదా? అమ్మా ఉందా లేదా? అదేం ప్రశ్న అండి, ప్రసంగం చెప్పి పోక అని అనుకుంటున్నారా? ఉందా? ఉంది. ఉంది అన్న సంగతి మీరు ఆల్రెడీ నిర్ధారించుకున్నారు. చెల్లి ఎన్నో దినాలు లోపల ఉంది అన్న సంగతి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ బిడ్డ కాళ్ళతో లోపల తంతు ఉన్నప్పుడు ఆ బిడ్డను ఊహించుకుంటూ ఎన్నో దినాలు ఎంతో సంబరం చేసుకుంది. అవునా కదా? అంటే లోపల ఉందన్నమాట. ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉంది. ఉంది. ఎన్ని దినాలు ఉంది మరి అక్కడ? ఎన్ని దినాలు ఉందో తల్లికి తెలియదు. 9 నెలలు కొంతమంది అంటున్నారు, 10 నెలలు కొంతమంది అంటున్నారు. కరెక్ట్గా ఎన్ని దినాల క్రితం వచ్చింది నీకు తెలుసా తమ్ముడు? నీకు తెలియదు. తండ్రిగా నీకు తెలియదు, తల్లిగా నీకు తెలియదు. ఏదో ఒక దినాన అక్కడికి వచ్చింది. తల్లి గర్భమున పడినది అన్నమాట బైబిల్లో చాలాసార్లు చూశారండి. తల్లి గర్భమున పడినది అనే మాట అంటే తల్లి గర్భంలో పడుతున్నామా? పడుతున్నామంటే ఎక్కడైనా ఉంటే కదా పడేది. ఏమండి? ఎక్కడైనా ఉంటే కదా పడేది. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళు. 15వ వచనంలో పౌలు గారు అంటున్నారండి ఈ మాట. పౌలు గారు ఏమంటున్నారు? అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని అని అంటున్నారు. ఏంటంటే గర్భంలో పడుతున్నామా? ఏం గర్భంలో పడుతున్నామా? ఏంటి కాలు జారి కింద పడ్డామంటే ఉంటే పడతామా ఉండకపోతే పడతామా? ఉన్నోడు పడతాడు. తల్లి గర్భంలో పడటం ఏంటి మరి? ఇప్పుడు తల్లి గర్భంలో ఎప్పుడు పడ్డది ఈ పాప అనేది తల్లికి తెలియదండి. తల్లికి 2 నెలలు 3 నెలల తర్వాత తన ఋతు కార్యక్రమం ఆగిపోయి అప్పుడు అర్థమైంది, అమ్మో నా కడుపులోకి ఎవరో వచ్చారు, ఎవరో పడ్డారు లోపల అన్న సంగతి అర్థమైపోయింది. మరి ఎక్కడి నుండి వచ్చేసారు వీళ్ళు? ఎక్కడి నుండి వచ్చేసారు అని అంటే సాక్షాత్తు
తండ్రి గర్భంలో నుండి వస్తున్నారు. ప్రేమైన వారల తండ్రి గర్భంలో నుండి వస్తున్నారు అంటే తల్లి భూమి మీదకి రాకమునుపు, తల్లి ఈ బిడ్డ భూమి మీదకి రాకమునుపు తల్లి లోపల ఉంది. ఉందా లేదా? తల్లి లోపల ఉంది. ఈ భూమి మీదకి తల్లి లోపలికి రాకముందే అప్పుడు తల్లి ఉంది, తండ్రి ఇద్దరూ భూమి మీదనే ఉన్నారు. బాగా ఆలోచించాలి. తల్లి ఎక్కడుంది? భూమి మీద ఉంది. బిడ్డ ఎక్కడుంది? తల్లి లోపల ఉంది. ఇప్పుడు తల్లి ఏం తింటుంది? భూమి మీద ఉన్న ఆహారం ఏది ఉంటుంది? బిడ్డ ఏం తింటుంది చెప్పండి? బిడ్డ కూడా తల్లి ఏ ఆహారం తీసుకుంటుందో ఆహారమే కొంతవరకు బిడ్డకు వెళ్ళిపోతూ ఉంది. వెరీ గుడ్. అంటే 9 నెలలు లోపల ఆహారం తీసుకుంటుంది బిడ్డ. ఈ భూమి మీద తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటుందో బిడ్డ కూడా అలాంటి ఆహారమే తీసుకుంటుంది. అప్పుడు మరి తల్లి లోనికి రాకమునుపు ఎక్కడ ఉంది అని అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే తల్లి లోనికి రాకమునుపు సాక్షాత్ ఎక్కడుంది? తండ్రి లోనికి, తండ్రి లోపల ఉంది అన్నమాట. తండ్రి లోపల మరి ఎంతకాలం ఉంది? తండ్రిలోకి రాకమునుపు ఎక్కడైనా ఉందా అనేది ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రపంచం పట్టించుకోని ప్రశ్నలు మనుషుడు ఆలోచించనటువంటి సందర్భాలు. అందుకోసమే దేవుడు ఈ సందర్భాలు చాలా జాగ్రత్త. భూమి మీద బ్రతుకుతున్నారు మీరు, ఈ చాలా ఆవశ్యకరం, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి మీరు తెలుసుకోవాలి, ఇవి బేసిక్స్ అని దేవుడు ఒక మంచి సందర్భాన్ని మరలా రాపిస్తున్నారండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఎప్పుడో జరిగిపోయిన సందర్భం మనకెందుకండి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? అంటే ఏదో తెలియజేయాలని అంటున్నారన్నమాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను అని అంటున్నారండి. ఏమండి మరలా చదువుదాం మాట చూడండి అమ్మా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఇంతకు అబ్రహాం ఎవరో, లేవి ఎవరో, అసలు వీళ్ళిద్దరి గురించి మనకెందుకు రాయాలి? ఏమా మనకెందుకు రాయాల? కొత్త నిబంధన కాలంలో ఎవరో ఎవరికో ఏదో ఇచ్చుకుంటే మనకెందుకండి? మనకెందుకు రాస్తున్నారు అంటే దీని వెనక దేవుడు ఏదో నేర్పాలి అని ఉంది కాబట్టే కొత్త నిబంధనలో దీన్ని గ్రంథస్థం చేయించి 100 సంవత్సరాలుగా భద్రపరిచి మనకు ఇంకా ఈ మాటలను భద్రపరిచి మనకు వినిపిస్తున్నాడంటే దీని వెనక ఏదో ఆలోచన ఉంది. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారండి. ఒకరెవరు? అబ్రహాము గారు. ఇంకొకరెవరు? లేవి గారు. ఎవరు వీళ్ళిద్దరు అని అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు యాకోబు. యాకోబు కొడుకులలో ఒక కుమారుడు లేవి. ఇప్పుడు బాగా ఆలోచించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి. ఎన్ని ఉన్నారండి గ్యాప్లు? అబ్రహాముకు మరియు లేవికి మధ్యలోనే 2 తరాలున్నాయి. అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే 4 తరాలు కనపడుతున్నాయి. 4 తరాలు కనపడుతున్నాయి. అబ్రహాము గారంట అక్కడున్న యాజకుడికి దశమ భాగాలు ఇచ్చారంట. అమ్మ ఎవరిచ్చారు? ఇప్పుడు బాగా ఆలోచించండి. లేవి నాన్నగారు ఎవరు? యాకోబు గారు. లేవి తాతగారు ఎవరు? ఇస్సాకు గారు. లేవి ముత్తాతగారు ఎవరు? అబ్రహాము గారు. అంతేనా? ఈ తాతల ముత్తాతల గురించి మనకెందుకు రాయించాడు? అబ్రహాము గారు అక్కడున్న యాజకులలోని ఒక యాజకుడైనటువంటి మెల్కీసెదకు దశమ భాగం ఇచ్చారంట. ఎవరి కోసం ఇచ్చారు అని అంటే ఆయన అంటున్నారు, నేను నా ముని మనవడైన లేవికి కూడా కట్టారు అని అంటున్నాడు. ఈ ప్రశ్న చూసారా ఏమంటున్నాడు? నేను నా ముని మనవడు, నా కుమారుడు ఇస్సాకు, వాడి కొడుకు యాకోబు, వాడి కొడుకు లేవి. లేవి మా ఏమనాలి ముని మనవడు. అతనికి ఎవరిచ్చారంట? దశమ భాగాలను అబ్రహాము గారు ఇచ్చారంట. అప్పుడు ఎక్కడున్నాడు అని అంటే బాగా ఆలోచిస్తే 10వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుడు గర్భములో ఎక్కడున్నాడంట? అమ్మా లేవి ఉన్నాడా? లేవితో పాటుగా ఆల్రెడీ వాళ్ళ నాయన కూడా ఉన్నాడా? పితరుడైనటువంటి అబ్రహాములో లేవి ఉన్నాడు అని అంటే లేవి ఎవరిలో ఉండాలి? ఇప్పుడు యాకోబు ద్వారా వచ్చేసాడు. యాకోబు ఎవరి ద్వారా వచ్చేసాడు? ఇస్సాకు ద్వారా వచ్చేసాడు. ఇస్సాకు ఎక్కడ నుండి వచ్చేసాడు? అబ్రహాములో నుండి వచ్చేసాడు. ఇప్పుడు ఒక మాట స్టేట్మెంట్ డైరెక్ట్గా ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము లోపల, తన పితరుని గర్భము లోపల లేవి ఉన్నాడు. లేవి ఉన్నాడంటే మిగిలిన ఇద్దరిని కట్ చేసి ఉన్నాడా? ఇద్దరిని కలుపుకొని ఉన్నాడా?
కలుపుకున్నాడు. మొత్తం ఎంతమంది ఉన్నారు అబ్రహాం గారిలో? అబ్రహాములో ఇస్సాకు ఉన్నాడో, ఆ ఇస్సాకులో యాకోబు ఉన్నాడో, ఆ యాకోబులో 12 మంది ఉన్నారు, వారిలో ఒకడైనా లేవి ఉన్నాడు. ఇప్పుడు లేవి, యాకోబు, ఇస్సాకు ఈ ముగ్గురు కలిసి ఎక్కడ దాక్కున్నారు? అంతేనా, ఈ ముగ్గురు కలిసి ఎక్కడ దాక్కున్నారు? వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము గర్భములో. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ బంగారు తల్లి ఎక్కడుంది? వాళ్ళ నాన్న కడుపులో ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? వివాహం అయ్యేంత వరకు ఆ పరలోకంలో ఉన్న భగవంతుడు తన ప్రియులైన వీరిరువురికి ఇవ్వక మునుపు ఆల్రెడీ లోపలే ఉంది. ఆ సంగతి అతనికి కూడా తెలియదు. తెలుసా? తెలియదు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ దాక్కున్నారు అనుకున్నారు? వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ కూర్చున్నారే తాతగారు, వాళ్ళ లోపల ఉన్నారు. ముగ్గురు పట్టారా? ఎందుకు పట్టరు? అంతేనా? అంటే ఎంత గొప్ప సంగతి ఆలోచించండి ప్రియమైన వారు. అంటే ఒక్కొక్క తరము లోపల భూమి మీదకు వస్తున్నటువంటి ఈ మనుషులందరూ కూడా తమ తండ్రుల గర్భాలలో నుండి భూమి మీదకు వస్తూ ఉన్నారు. తమ తండ్రుల గర్భాలలో నుంచి దేవుడు దాచి వారి వారి కాలాలు వచ్చినప్పుడు ఈ భూమి మీదకు పంపిస్తున్నాడు. వారి వారి కాలాలు వచ్చినప్పుడు ఈ భూమి మీదకు పంపిస్తూ ఉన్నారు. అంటే ఈ లేవి ఎక్కడున్నాడు? వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము గర్భంలో ఉన్నారు. ఇలా కుటుంబాలన్నింటినీ లెక్క వేస్తే మనమందరము మన తల్లి గర్భంలో కొంతకాలము, అక్కడికి రాకమునుపు తండ్రి గర్భాలలోని, ఆ తండ్రి గర్భాలలో రాకమునుపు తాత గర్భాలలోని, అక్కడికి రాకమునుపు వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ముత్తాత, ఇలా వెనక్కు వెళ్ళిపోతూ ఉంటే మనకు ఒక ముసలోళ్ళు ఇద్దరు కనపడతారండి. ఎవరా ముసలి వాళ్ళు? ఎవరు? ఎవరు? ఆదాము, అవ్వమ్మ. ఇప్పుడు అవ్వమ్మ ఎక్కడి నుండి వచ్చింది? అవ్వమ్మ ఎక్కడి నుండి వచ్చేసింది? ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా మలిచేర్చాడు దేవుడు. అంటే ఆదాములో నుండే వచ్చింది. ఇంతకు ఆదాము ఎక్కడి నుండి వచ్చేసాడు? మరి అంటే మన ప్రారంభం ఆదామా? అమ్మ మన బాగా ఆలోచించాం. మన ప్రారంభం ఆదామా అని అంటే మన ప్రారంభం ఆదామేం కాదు. మరలా ఒకరోజు యోబు దగ్గరకు దేవుడు వచ్చేసాడు. వచ్చేసి యోబుతో అంటున్నాడు, 38వ అధ్యాయము యోబు గ్రంథము మొదటి వచనం, రెండవ వచనం నుంచి చూద్దాం. చూడండి రెండవ వచనం నుంచి, ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసేసి నానా మాటలు అంటున్నారు, నువ్వు ఏం తప్పు చేస్తే ఇంత దోషం నీ మీదకి వచ్చేసిందో, ఇంత శిక్ష నీ మీదకి వచ్చేసిందో అని అంటున్నప్పుడు, అప్పుడు దేవుడు వచ్చేసి అంటున్నాడు, ఏమంటున్నాడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నా ఈ దరిద్రుడు ఎవడాడు? నెక్స్ట్, పౌరుషము తెచ్చుకో యోబు. ఏమండి బాగా ఆలోచించాల, ఎంతమంది పిల్లలు అందరు చచ్చిపోయారా? ఒక్కడు చచ్చిపోయారా? అందరు చచ్చిపోయారు. ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అసలు ఇంక సిల్లిగా అవ్వలేదు, ఆస్తి లేదు. అలా అని ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం పోయింది. చివరికి దిక్కు లేక చిల్ల పెంకు పెట్టేసేసి ఎక్కడో దెబ్బ మీద గీక్కుంటా ఉన్నాడు మనోడు. ఇలాంటి సమయంలోనే ప్రమాణం చేసినటువంటి భార్య, నీ కష్టంలోను, నీ సుఖంలోను, నీ వ్యాధిలోను, నీ బాధలోను, అన్నిటిలో నేను తోడుంటా అని ప్రమాణం చేసింది. చేసిందా? మీరందరూ చేశారా? మీరు చేసేసారు. ఉంటున్నారా? ఏమంటామండి అని అంటారా? అలా ప్రమాణం చేసినటువంటి ఈ భార్య భర్త దగ్గరకు పోయి ఏమన్నది? ఇంకా దేవుడు అంటావేంటి? నువ్వు ఆ దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్ము. మీతో పోలిస్తే ఆమె బెటరేనండి. ఎందుకన్నానంటే ఈ మధ్యకాలంలో భార్యలో సావు అని అంటారు, వీళ్ళే చంపేస్తూ ఉన్నారు డైరెక్ట్గా. ఆమన్న సావు అని అన్నది కానీ వీళ్ళే చంపేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో ఏమండి, ఇంకా ఎవరన్నా ఇతన్ని పలకరించే దిక్కుందంటారా? ఇతనికి కనీసం ఇంకా నాకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఆలోచన ఇతనికి ఉంటుందా? ఇలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చేసి ఏమన్నారు? ఫస్ట్ దేవుడు వచ్చేసి మొట్టమొదట అతనికి ఏం చెప్పాలా? అతనికి వచ్చేసరికి ముందు నువ్వు నీ బాధ నేను తీరుస్తాను, తర్వాత మన ఇద్దరు నిదానంగా మాట్లాడుకుందాం అని అనాలా? కానీ ఇలాంటి సందర్భాలలో ఆల్రెడీ చిల్ల పెంకులు పెట్టి గీక్కుంటూ బాధ బాగా భరితమైనటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు వచ్చేసి ఏమంటున్నాడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనము యోబు, నేను నీకు ఒక ప్రశ్న వేయుదును. అది పుట్టినరోజున అందరూ చదువుకోవాలి. నేను నీకు వేసే ప్రశ్న
భూమి మీద పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ కనువిప్పు కలగాలి అంటే ఇప్పుడు నేను ప్రశ్న వేయాలి నీకు. ఈ ప్రశ్న గ్రంథస్థం చేయబడాలి. ఇది వందల సంవత్సరాలుగా దీన్ని భద్రం చేయబడాలి. 2017లోని రామచంద్రాపురంలో ఉన్న వాళ్ళు ఈ మాట చదువుకొని వాళ్ళ కనువిప్పు జరగాలి అంటే కొద్దిసేపు ఓపికబట్టు నాయన, కొద్దిసేపు ఓపికబట్టు. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పము అని ప్రశ్న ఏమనేస్తున్నాడు చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అని అంటున్నాడండి. ప్రభు అసలు ఈ టైంలో అసలు అడగాల్సిన ప్రశ్న ఇది, నా పరిస్థితి ఏంది, నేనేంది, నా బ్రతుకేంది, అసలే ఉన్నదే ప్రమాణం చేసిందే సావు అని ఆమన్నది. ఈ పనికి మాలిన వాళ్ళు వచ్చేమో ఈ మాటలు అంటున్నారు. ఇంట్లో నుంచేమో ఎల్లగొట్టేసేసారు, ఊరు బయట దెబ్బ మీద కూర్చొని దిక్కు లేక చిల్ల పెంకు పెట్టి నేను గీక్కుంటుంటే ఇదే మాట ప్రభు అని అనాలి కదండి. దేవుడు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడు ఆ సందర్భాలలో? ఏదో చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అని అంటున్నారండి. ఏమండి అసలు ఇది ప్రశ్నేనా? అప్పటికి ఆదాము వచ్చాడా? అప్పటికి ఆదామే రాలే, వచ్చిండా? అసలు అప్పటికి ఆదామే లేడు. ఆదాము లేనప్పుడు మరి దేవుడు తిక్కలోడా? దేవుడు ఏమన్నా తెలివి తక్కువ వాడా? దేవుడు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా? తెలిసి అడుగుతున్నాడా, తెలియక అడుగుతున్నాడా? నేను కనుక ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగిన అనుకోండి, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే, నేను ఎక్కడ ఉండటం తర్వాత నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఒకటి ఉంది, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఒకటి ఉంది. ఎక్కడ? మెంటల్ హాస్పిటల్లో. అక్కడ కనుక అనుకుంటాం ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ జరిపించాలి అని అనుకుంటున్నాం మనం. కానీ మహాజ్ఞాన సంగతిని దేవుడు నేర్పాలనుకుంటున్నారు ప్రేమైన వారు. అప్పుడు అంటున్నారు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని. ఇంకా ఏమంటున్నాడు? నీకు తెలిసిన ఎడల, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. అసలు భూమికి పునాది వేసినప్పుడు మనోడికి భూమి మీద బొడ్డోడు, ఏమండి భూమి మీద ఇంతంత లేడు. ఈ భూమికి పునాది వేసినప్పుడు అతనికి ఎలా తెలుస్తుంది? అప్పటికి ఉన్నాడా, అసలు లేడా? అసలు ఉన్నాడని చెబుతున్నాడా, లేడని చెబుతున్నాడా దేవుడు? మనం అబ్రహాము వీళ్ళ గురించి మనం నేర్చుకున్నాము, పితరుల గర్భాలలో వాళ్ళు ఉన్నారు అని అన్నాము, ప్రారంభం ఆదాము అని అనుకున్నాము. ఇప్పుడు ప్రపంచ మానవాళి అందరూ ఆదాము గర్భంలో నుండి బయలుదేరారా? బయలుదేరారా అని అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆదాము గురించి మాట్లాడటలా, ఆదాము కంటే ముందటి తరం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆదాము కంటే ముందే ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం మేము. 21వ వచనంలో ఏమంటున్నాడు చూడు, ఇది అంతయు నీకు తెలిసే ఉన్నది అని ఇంకొక మాట అంటున్నాడండి, నీవు బహువృద్ధుడవు. ఏమండి ఏమంటున్నాడు? నీవు బహువృద్ధుడవు, నీవు బహువృద్ధుడవు, అప్పటికి పుట్టి ఉంటివి. అంటలేయండి ఆ మాట, వండర్ఫుల్ కదండి ఆ మాట. ఏమంటాడు? అప్పటికి పుట్టున్నానా? ఏంది ప్రభు ఇలాంటి విచిత్రమైన మాటలు? నేను అప్పటికి పుట్టున్నాను, భూమికి పునాది వేయబడక మునుపు నేను పుట్టి ఉన్నానా? దేవుడు అబద్ధం ఆడుతున్నాడా మరి ఇక్కడ? ఏమా అబద్ధం ఆడుతున్నాడా దేవుడు? మరి అప్పటికి పుట్టి ఉంటివి అని అంటున్నాడు దేవుడు. అప్పటికే పుట్టున్నావు నాయన. పుట్టిన తేదీ ఎప్పటికుంది ఇప్పుడు ఆ యోబు గారికి? అమ్మా యోబు గారికి పుట్టిన తేదీ ఎప్పటికుంది? భూమికి పునాది లేనప్పుడు. ఎవరికి? యోబు గారికి పుట్టిన తేదీ ఉంది. ఉందా లేదా? ఉంది. అప్పటికి దేవుడు ఏమంటున్నాడు? అప్పటికి పుట్టున్నాడా లేకపోతే ఈ మధ్యకాలంలోనే నాయన? ఒక 40-50 సంవత్సరాలు అయి ఉంటుంది నువ్వు పుట్టి. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ రా, కొంచెం నువ్వు అప్పటికి పుట్టున్నాను అంటున్నాడా? అప్పటికి పుట్టి ఉంటివి అని ఇంకొక మాట ఏమంటున్నాడు, నీవు బహువృద్ధుడవు. ఏంటి, యోబు గారే అప్పుడు పుట్టారు, మనం పుట్టినమా పుట్టలేదా? మరి ఇంతకీ మనం కూడా పుట్టినమా పుట్టలేదా? మనం పుట్టామా పుట్టలేదని ఇంకా బాగా ఆలోచిద్దాం ప్రియమైన వారు. ఇదిగో ప్రారంభం. శరీరం ధరించుకునే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుండి వస్తున్నారు? ఆదాము నుండి వస్తున్నారు. అవ్వము నుండి, వీళ్ళిద్దరి కలయిక నుండి భూమి మీదకి ఇలా వస్తూ ఉన్నారు. అప్పటికే ఇదిగో యోబు గారితో అంటున్నారు, ఇది ప్రారంభం ఆదాము నుండి కాదు నాయన, నీ జన్మం ఆదాము నుండి నీ ప్రారంభం కాదు, నీ జననం అనేది అప్పటికి ముందే. ఈ భూమికి పునాది లేనప్పుడే నువ్వు పుట్టి ఉంటివి. పుట్టి ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గురించి దేవుడు చెబుతున్నాడు. ఎక్కడెక్కడి నుండి వచ్చేసాడో లోకసువార్త 3:38 చూడండి. లోకసువార్త 3:38 కనుక చూస్తే, కేయినాను ఎనోసుకు, ఎనోసు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవునికి కుమారుడు, దేవునికి కుమారుడు, దేవుని కుమారుడైన ఆదాము ఎక్కడ పుట్టాడు ఇప్పుడు చెప్పాలి మీరు? ఎక్కడ పుట్టాడమ్మా?
ఆదాము దేవునికి కుమారుడు. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ గమనించాలి, భూమి లేనప్పుడే యోబు పుట్టాడు. పుట్టాడా పుట్టలేదా? భూమి లేనప్పుడు యోబు నీవు పుట్టి అప్పటికి పుట్టి ఉంటేవి నీవు బహువృద్ధుడు అన్న దేవుడు. మరి అప్పటికి ఆదాము గారు పుట్టారా పుట్టలేదా? అప్పటికి ఈయన కూడా పుట్టే ఉండాలి. ఎక్కడ పుట్టారు మరి వీళ్ళు? వీళ్ళు ఎక్కడ పుట్టారంటే సాక్షాత్తు పరలోకంలో పుట్టిన వారేనండి వీరందరూ కూడా. ఎక్కడ? వీళ్ళందరూ పరలోకం. దేవునికి కుమారుడు, దేవునికి కుమారుడు, దేవునికి కుమారుడు ఇతను, దేవునికి కుమారుడు, దేవుని కుమారుడైనటువంటి ఇతను ఎక్కడి నుండి వస్తున్నారో తెలుసు వీళ్ళందరూ. యోహాను సువార్త 1:6 చూస్తే ఇంకొక వండర్ఫుల్ మాట చెబుతున్నాడు అండి దేవుడు. అక్కడ ఇంకొక వండర్ఫుల్ మాట చెబుతున్నాడు చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడా. ఏమండి ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాట? ఎక్కడి నుండి వస్తున్నారంట మా మనుషులు? దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు వస్తున్నారా? అందరూ వస్తూనేమన్నారా? అందరూ అక్కడి నుండి రావాల్సిందే. అందరిలో నుంచి ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. ఎక్కడి నుండి వస్తున్నాడు? ఆదాము నుండి వస్తున్న వారం కాదు మనము. ఆదాము నుండి వస్తున్న వారం కాదు మనము. మనం ఎక్కడి నుండి వస్తున్నాము? పరలోకంలో నుండి వస్తున్నాము. పరలోకంలో నుండి వస్తున్న మన సంగతి దేవుడు స్వయంగా రాయించారు చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు. ఏంటి ఆ మనుషుడు? దేవుని యొద్ద నుండి వస్తే ఇంతకీ ఇతని పేరు ఎవరు అనుకున్నారు? అతని పేరు యోహాను. ఇప్పుడు మిమ్మల్ని అందరం ప్రశ్న అడుగుతా, ఇంతకు యోహాను గారు పరలోకంలో నుండి వచ్చారా వాళ్ళ అమ్మ కడుపులో నుండి వచ్చారా? వాళ్ళ అమ్మ పేరు చెప్పండి. మా అమ్మ పేరే సరిగ్గా గుర్తులేదు, వాళ్ళ అమ్మ పేరు మాకెందుకంటారా? ఎవరు? ఎలిజబెత్ జకర్యా. ఎలిజబెత్ జకర్యా. ఇప్పుడు మనం జనరల్గా మనుషులుగా మనం జనరల్గా ఆలోచిస్తే ఇతను ఎవరికి పుట్టారు? జకర్యా ఎలిజబెత్తుల గర్భఫలము ఇతను. ఎలిజబెత్ మరియు జకర్యాల గర్భఫలము ఇతను. కానీ ఇతను గురించి దేవుడు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి కాదు నాయన నీ ప్రారంభం, వాళ్ళ దగ్గర నుంచి కాదు. నువ్వు ఎక్కడి నుండి పంపబడ్డావు అనుకుంటున్నావు? నువ్వు పరలోకంలో నుంచి పంపబడిన వారవు, పంపబడిన వాడవు నువ్వు పరలోకంలో నుంచి. అంటే ఇతను ఒక్కడే పంపబడ్డాడా లేకపోతే అందరూ పంపబడ్డారా? అందరూ పంపబడ్డారు. ఎక్కడి నుండి పంపబడ్డారు? దేవుని యొద్ద నుండి, దేవునిలో నుండి పంపబడ్డారండి. ఇంకా దేవుని యొద్ద నుండి అనే మాట కంటే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే దేవుని లో నుండి. అందుకోసమే భక్తుడైనటువంటి మోషే ఏమన్నాడు? ఆయన ఏమంటే మాకెందుకండి? ఏమన్నాడు? ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే. నీ ఉన్న పరలోకం కాదు, నీ ఉన్నటువంటి పరలోకం కాదు, నీవే. ఒకవేళ ప్లేస్ మార్చాడు అనుకోండి దేవుడు, రేపు ఫ్యూచర్లో పరలోకం కాకుండా ఇంకెక్కడికైనా పోయాడు దేవుడు, అది నాకు బోరు కొట్టేసేసింది, నేను ఇంకొక లోకం సృజించుకుంటాను అంటే అప్పుడు మాది పరలోకం అంటే కుదరదు. కాబట్టి మనం ఎక్కడి నుండి వస్తాం? ఇప్పుడు ఆయనలో నుండి వస్తున్నాం ప్రియమైన వారు, ఆయనలో నుండి వస్తున్నాం, భూమి మీదకు వస్తున్నాం. ఆయనలో నుండి వస్తున్నాం, భూమి మీదకు వస్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి ప్రశ్న అండి, ఇప్పుడు ఎందుకు భూమి మీదకు వస్తున్నాం? ఎందుకు భూమి మీదకు వస్తున్నాం? ఏమైనా ఒక ప్రణాళిక పద్ధతిగా, ఒక ప్రణాళిక క్రమ పద్ధతిగా ఆయన వస్తూ, ఆయన పంపిస్తూ ఉన్నారు ఒక్కొక్కరిని. అలా పంపించేటటువంటి మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు ఇక్కడ పడి అప్పుడప్పుడు దేవుణ్ణి అంటూ ఉంటుంటావు, మా కష్టాల గురించి నీకేం తెలుసులే, నువ్వు హ్యాపీగా అత్యున్నత సింహాసనం మీద నువ్వు అక్కడ హ్యాపీగా కూర్చున్నావు, మా కష్టాలు నీకేం తెలుసు అని అంటుకుంటున్నావు. మరి దేవుడు ఎందుకు పంపిస్తున్నారు? అసలు ఆయన పరలోకంలో ఉండాలనుకోవటం ఏంటి? భూమి మీదకు మనల్ని పంపించాలనుకోవటం ఏంటి? అమ్మా ఎందుకు పంపించాలనుకుంటున్నాడు? ఏదైనా కారణం ఉంటే పంపిస్తున్నారా లేకపోతే కారణం లేకుండా పంపిస్తున్నారా? పెద్ద కారణం ఉంది ప్రియమైన వారు, పెద్ద కారణం ఉండబట్టే ఆయన లోకంలోని మనల్ని ఉంచవచ్చు కదా. అక్కడుంటే సేఫ్టీనా, ఇక్కడుంటే సేఫ్టీనా? ఎక్కడుంటే సేఫ్టీనా, అక్కడుంటే సేఫ్టీనా? ఆయన దగ్గర ఉంటే సేఫ్టీ, ఆయన దగ్గర ఉండాలి. కానీ ఇక్కడికి పంపిస్తున్నారంటే ఒక కారణం ఉండి పంపిస్తున్నారా, కారణం లేకుండా పంపిస్తున్నారా? ఎందుకు పంపించారు మిమ్మల్ని? ఎందుకు పంపించాడు నన్ను? జాగ్రత్తగా ఆలోచించాలండి. మంచి సంగతి, శరీరాన్ని ఇచ్చి మరీ పంపిస్తున్నాడు. శరీరాన్ని ఇచ్చి పరలోకంలో ఆయనలో నుండి పుట్టి అక్కడ నుండి ఇక్కడకు వారి వారి గర్భాలను దాటుకుంటూ, గర్భాలను దాటుకుంటూ కొన్ని తరాలుగా దేవుని యొక్క నిరీక్షణలో ఎదురు చూసి ఈ భూమి మీదకి పంపిస్తున్నాడంటే ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? మీకు అర్థం కావటం కోసం ఒక మాట చెబుతానండి. ఇక్కడ మనందరం ఉన్నాం, మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. మన దేశానికి రక్షణగా కొంతమంది ఉన్నారు. ఎవరు? సోల్జర్స్. ఎక్కడున్నారు వాళ్ళు? అమ్మా ఎక్కడున్నారు? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అన్నారు. ప్రాణాలకు తెగించి తమ జీవితాలను త్యాగం చేయటానికి కూడా చలనక, ఎండనక, వాననక నిత్యము శ్రమిస్తూ వాళ్ళు అక్కడున్నారు. మోదీ గారికి ఒక లెటర్ రాసేసేసి వాళ్ళని ఎన్ని రోజులన్నీ అక్కడ ఉంచుతూలే,
వాళ్ళని ఒక 10 రోజులు ఇటు సెలవు పంపించేస్తే మేము కూడా ఎండాకాలం సెలవుల్లో ఉన్నాము, మేము అక్కడికి వెళ్తాములే అని అంటూ ఊరుకుంటారా? వెళ్ళిన తర్వాత నువ్వు బతకగలుగుతావా? వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ పోయి ఉండగలుగుతావా? ఒకవేళ నువ్వు పోయినావు అనుకో, పోయిన మరుక్షణమే ఒక సెకండ్ దాటక ముందే నీ పుచ్చకాయలా పగిలిపోద్ది, పట్టకొచ్చేస్తారు ఇంటికి. ఎందుకు నేను అక్కడ పంపించడం లేదు? వాళ్ళే ఎందుకు? వాళ్ళు అర్హులు, వాళ్ళు అర్హులు, వాళ్ళు ట్రైన్డ్ పీపుల్, యుద్ధంలోని యుద్ధ శూరులు వారు, యుద్ధంలో గెలవగలిగినటువంటి యుద్ధ వీరులు వారు. దేశం వారిని గుర్తించింది. ఈ దేశాన్ని రక్షించాలి అనంటే దేశం యొక్క కీర్తిని వాళ్ళు గడింప చేయాలి అనంటే వీళ్ళు అర్హులు అని అక్కడ పెట్టారు వాళ్ళని. మనం అర్హులు కాదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అలానే దేవుడు కూడా భూమి మీదకు వెళ్ళి యుద్ధంలో గెలవడానికి మీరు సమర్థులని దేవుడు నమ్మాడండి. దేవుడు నమ్మాడు ప్రియమైన వారలారా, మనల్ని నమ్మాడు, ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మీరు ఒక యుద్ధం చేయాలి, మీరు ఒక యుద్ధం చేయాలి. ఏంటా యుద్ధం? ఎవరితో చేయాలి? మన శత్రువు పాకిస్తానుడు కాదు, మన శత్రువు మీ విరోధి అయినా అపవాది, వాడితో యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో నువ్వు గెలవస్తావు, నువ్వు గెలవగలవు అని ఇన్ని సంవత్సరాలుగా ఆయన రెక్కల కష్టాన్ని భూమి మీద పెట్టి ఇక్కడికి పంపిస్తున్నాడండి. ఇక్కడికి పంపించి భూమి మీద నిన్ను నమ్మి పంపించాడు. నువ్వు సమర్థుడు అని ఆయన సర్టిఫై చేసి పంపించాడు. మనం ఏమనుకుంటున్నాం? ఇంకొకటి అర్థం కావటం కోసం ఇంకొక మంచి మాట చెబుతాం. శ్రీహరికోటలోని మనకు ఒకటి ఉందండి, మనకొక ఏంటది, అది ఇస్రో శాటిలైట్ సెంటర్ ఉంది. ఉందా? ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ ఏం చేస్తారంటే, శాస్త్రవేత్తలు అందరూ కూడా కష్టపడతారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వారు వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయట్లేదా? వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేయాల్సిన ప్రయోగానికి అవసరమైన ఖర్చు కూడా ప్రభుత్వం వారే ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఇంత ఖర్చు తీసుకొని వీళ్ళు రాత్రనక పగలనక కష్టపడి ప్రోగ్రామింగ్ చేసి ఒక మెషిన్, ఒక యంత్రానికి అని పెడుతున్నారండి. దాన్నే మనం ఏమంటామంటే శాటిలైట్ అంటాం. ఏమంటున్నాం? శాటిలైట్. ఈ శాటిలైట్కి అలా చిటికేస్తే రాదు ఇది, అలా గనక మంత్రం పెడితే రాదు ఇది. చాలా కష్టపడాలి, వాళ్ళు కష్టం చేయాలి, దీన్ని నిలబెట్టాలి. ఎందుకు దీన్ని తయారు చేస్తున్నారు? ఇంతమంది పని ఉండి చేస్తున్నారా, పని లేక చేస్తున్నారా? ఏమా, ఏదో వాళ్ళు ఇచ్చారు, మేము ఏదో చేయకపోతే కుదరదు కాబట్టి చేస్తున్నాం అంటారా? పని ఉంది. పని ఉన్న తర్వాత దీన్ని మొత్తం నిర్మాణం చేసిన తర్వాత దాన్ని రాకెట్ లాంచర్ పైన కూర్చోబెడతారండి. కూర్చోబెడతారా? భూగోళం పైన ఉన్నటువంటి ఒక రాకెట్ లాంచర్ పైన దాన్ని కూర్చోబెడతారు. ఈ రాకెట్ లాంచర్ పైన కూర్చోబెట్టినప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 100, 99, 98, 97 కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంది. అందరిలో ఆసక్తి ఉంటుంది. ఉంటుందా ఉండదా? అందరిలో ఆసక్తి ఉంటుంది. ఎందుకు? ఇది ఎందుకంటే ఇది ఒక గొప్ప ఒక ప్రాజెక్ట్. ఇది దీనికోసం ఎన్నో జనాల కష్టం ఉంది, దీని వెనక ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు ఉంది, ప్రపంచ ప్రజల యొక్క ఆసక్తి దీని యందు ఉంది. వెరీ గుడ్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 0 అప్పుడు స్టార్ట్ అయిపోద్దండి. వెంటనే ఒక ఫైర్ స్టార్ట్ అయిపోద్ది. ఫైర్ స్టార్ట్ అయిన వెంటనే ఇది ఏడికి వెళ్ళిపోవాలి? ఇది దానికి నిర్ణయించినటువంటి కక్షలోకి అలా వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోవాలా వద్దా? అలా వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోయేటప్పుడు అలా 2-3 అడుగులు బయటికి పోయిందో లేదో ఈ శాటిలైట్ సెంటర్తో కనెక్షన్ కట్ కావాలా, లేకపోతే కనెక్షన్ మెయింటైన్ అవుతూ ఉండాలా? ఇక్కడున్నోడు చూస్తూ ఉంటాడు, ఇది ఎటు పోతుందో ఎక్కడున్నాడు చూస్తుండడు, శాటిలైట్ సెంటర్లో కూర్చొని చూస్తూ ఉంటుంటాడు. అవునా? వెరీ గుడ్. అది ఏ కక్షలోకి వెళుతుందో ఇక్కడ నుండి చూస్తుంటారు. ఆ కక్షలో అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ శాటిలైట్ సెంటర్లోని దీన్ని నిర్మించినటువంటి ఈ శాస్త్రవేత్తలకు ఆనందమా ఆవేదన? ఇది ఏందిరా మేము అనుకున్నట్టే పోతుందని బాధపడతారా? చాలా సంతోషపడతారు. అది అలా వెళుతూ కరెక్ట్గా ఏ మార్గంలోకైతే దాన్ని ప్రవేశపెట్టాలో ఆ కక్షలోకి వెళ్ళిన తర్వాత ఈ కనెక్షన్ మాత్రం అలానే ఉండాలి. ప్రియమైన వారు, ఉంటుందా ఉండదా? ఉండదనుకోండి, వీళ్ళ కష్టం వృధా, కోట్ల రూపాయల ధనం ఖర్చు వృధా, వీళ్ళ శ్రమ వృధా, వీళ్ళ ఆలోచనలన్నీ వృధా, వీళ్ళ ఆవేదనకు అంతుండదు. అప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్ళి శాటిలైట్ సెంటర్తో గనక అలా కనెక్షన్ గనక ఉంటే బా ఎంత సంతోషపడతారండి. మరలా అక్కడికి వెళ్ళింది, మరి ఎందుకు వెళ్ళింది అక్కడికి? బాయ్ బాయ్, నా పని అయిపోయింది, నేను వచ్చేసిన అని అనకూడదు. అక్కడికి వెళ్ళినటువంటిది ఒక పని నిమిత్తం వెళ్ళింది. ఆ పని నిమిత్తం ఏంటి అంటే అక్కడికి వెళ్ళి తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను అన్నింటినీ కూడా పరిశోధించి అవసరమైన సమాచారాన్ని ఎవరికి పంపించాలి?
ఎవరైతే దాన్ని సృజించారో, ఎవరైతే దానికోసం కష్టం చేశారో, ఎవరైతే దానికోసం ఖర్చు చేశారో, ఎవరైతే దానికోసం ఎన్నో దినాలు ఎదురు చూశారో, ఎవరైతే దాన్ని ఆకాశంలోకి ప్రయోగించారో, వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే వీళ్ళు ఎంత సంబరం చేసుకుంటారండి, ఎంత సంబరం చేసుకుంటారు ఆలోచించండి ప్రియమైన వారు. ఒకవేళ అక్కడికి వెళ్ళింది, ముందు కనెక్షన్ కట్ అయిపోయింది, వీళ్ళకి బాధ. కనెక్షన్ అలానే ఉంది కానీ పని మానేసింది, అది వీళ్ళకి బాధ. అక్కడికి పని మొదలుపెట్టింది కానీ వీళ్ళు అనుకున్న సమాచారం మాత్రం ఇవ్వటల్ల, వీళ్ళకి బాధ. ఆఫ్టర్ ఆల్, ఒక నిర్జీవమైన ఒక యంత్రము నీ యొద్ద నుండి పంపబడిన, నీవు చేసిన ఈ యంత్రము నీకు సమాచారం ఇవ్వకపోతేనే నీకింత ఆవేదన అయితే, కోటాను కోట్ల సంవత్సరాల దేవుని ఆలోచనలో, కోటాను కోట్ల సంవత్సరాల ఆయన కష్టంలో ఈ భూమిని నిర్మించి, ఈ భూమిని నిర్మించి ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఆయన ఎదురు చూస్తూ లోకంలోని అక్కడి నుండి ప్రయోగించాడండి ఒక రాకెట్ లాగా నిన్ను నన్ను. ఎక్కడికి? ఈ భూమి మీదకి పంపించాడు. ఇక్కడికి వచ్చినటువంటి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి నువ్వు నీ సెంటర్తో కనెక్షన్ ఉండాలా వద్దా? మాకెందుకు అని అనుకుంటున్నారు చాలామంది కనెక్షన్లు కట్ అయిపోయినాయి. ఇంత ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతమంది కనెక్షన్ ఉందో లేదో, మీరు కనెక్షన్ తీసుకోవాలి అర్జెంటుగా. ఎక్కడికి? ఎయిర్టెల్తో కాదు, పరలోకంతో కనెక్షన్ తీసుకోవాలి. ఆయన ఎంత బాధపడతారు ఆలోచించండి. ఇక్కడికి వచ్చినటువంటి మనం ఇక్కడ నుండి సమాచారం పంపించాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే వాక్య పరిచర్య, నువ్వు చేసే దేవుని సత్క్రియ, ప్రతి సమాచారము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడ నుండి అక్కడికి వెళితే ఆయనకు సంతోషం. నా కుమారుడైన యోబు సంగతిని నువ్వు ఆలోచించితివా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు అయి ఉండి చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి వాడు భూమి మీద మరొకడు లేడు. భూమి మీద లేడా? ఊచు దేశంలో లేడా? భూమి మీద లేడు. శభాష్, పంపించిన రాకెట్ సక్సెస్ అన్నమాట. అవునా? పంపించిన శాటిలైట్ సక్సెస్ అయిందన్నమాట. మరి భూమి మీద చూసావా రవిని అని అంటే నా గురించి చెప్తుండ దేవుడు? చెప్పటల్లా. నీ గురించి నిలబడి నా గురించి చెప్పట్లేదండి, మీ గురించి ఏం చెప్తుండో. మనకు అందరి గురించి చెప్పాలి ప్రియమైన వారు. అంటే ఆయనకు ఒక గొప్ప కార్యక్రమం ఉందన్నమాట. భూమి మీదకు పంపిస్తున్నాడు అని అంటే ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన చాలా కష్టపడుతున్నాడు ప్రియమైన వారులారా. ఆయన కష్టపడుతున్నాడు. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, గాడ్ జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. దేవుడు ఈ భూమిని నడిపించటం కోసం ఆయన పడుతున్న కష్టం ఎంత గొప్పది అని అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనం బాగా ఆలోచించాలండి. భూమి మీదకి వచ్చినట్టు యోబు గ్రంథం 34:13-14 చూడండి. 13:14 ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా అని అంటున్నాడు అమ్మ దేవుడు. ఎందుకు అనాల్సి వస్తుంది ఈ మాట? ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే ఈ భూమి మీదకు వచ్చినటువంటి మనము దేవుని కష్టాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క ఇష్టాన్ని భూమి మీద జరిగించకుండా, మన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతుకుతూ ఉంటూ నోటికొచ్చినట్టుగా మాటలు ఏమంటారు, దేవుడు అనేవాడు ఆడున్నాడండి, దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అని ఈరోజు చదువుకున్న వాళ్ళు అంటూ ఉంటే దేవుడు బాధపడి అంటున్న మాట అండి ఇది. ఏమంటున్నాడు? ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా అని అన్నాడండి. అమ్మ, అప్పుడప్పుడు మనం ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు లేకపోతే షాపింగ్ సెంటర్కి వెళ్ళాలా, బిడ్డలు ఏం చేస్తున్నాం, ఇంట్లో ఉన్నటువంటి తాతలకు లేకపోతే అమ్మమ్మలకు ఎవరికి చేతికిచ్చేసేసి ఇప్పుడే వెళ్ళొస్తామమ్మ జాగ్రత్త చూసుకోబెట్టని అని అంటామా? అనమా, అప్పగించేస్తాం, అప్పగించేస్తాం. తర్వాత ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, పక్కన వాళ్ళకి చెబుతుంటాండమ్మా మేము ఊరికి వెళ్ళొస్తాం, ఒక వారంలో వస్తాం, కొంచెం అప్పుడప్పుడు ఇల్లు చూస్తామండమ్మా అని అంటామా? అనమా, ఎందుకు? అప్పగించేస్తూ ఉన్నాం. అలానే భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళ్ళు ఇంతమంది, ఇన్ని కోట్ల సంవత్సరాల దేవుని కష్టంలో ఒక రాకెట్ రెండు రాకెట్లు కాదండి పంపించింది ఆయన, 100 కోట్ల మనుషులను ఈ భూమి మీదకు పంపిస్తున్నాడు. ఆయన ఒక్కడో ఇద్దరు కన్నటువంటి తండ్రి కాదు ఆయన, కోటాను కోట్లకు జన్మనిచ్చినటువంటి ఆ కన్న తండ్రి ఈ భూమి మీదకు వస్తే ఆయన చిత్తాన్ని గ్రహించిన వాడు ఎవడో, ఆయన కష్టాన్ని అర్థం చేసుకున్న వాడు ఎవడో, ఎవడో లేకపోతే ఆయన భూమండలాన్ని చూసి ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద ఇలా బ్రతుకుతున్నటువంటి వీళ్లకు నా కష్టం ఏంటో గుర్తుకు రావాలి అనని ఆయన పలుకుతున్నటువంటి మాట అండి. ఏమంట, ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా. ఏమయ్యా దేవుడు గారు, ఇక్కడ రండి. ఇదిగో అమెరికాలో ఉన్న వాళ్ళమో, రష్యాలో ఉన్న వాళ్ళం, చైనాలో ఉన్న వాళ్ళం మొన్ననే ఒక మీటింగ్ పెట్టేసుకున్నాం. మీటింగ్ పెట్టుకొని ఇన్ని రోజులు కూడా ఇదిగో ఆ ఏరియాలోకి వచ్చరికి అమెరికా వాళ్ళు కొద్దిగా నెట్టారు, భూమి కదిలింది, చైనా వాళ్ళు దాన్ని పరిగెత్తిస్తున్నారు. అప్పటికి చివరికి మేము భూమి మండలం మీద ఉన్నటువంటి మనుషులందరం కలిసి ఎలాగో తిప్పలపడి ఈ భూమిని నిర్మించుకొని భూమిని రోజు నడిపించేస్తా ఉన్నాము. నీకెంత శాలరీ కావాలో చెప్పు, నీకెంత జీతం కావాలంటే అంత జీతం పారేస్తాం చెప్పు, ఈ రోజు నుంచి బాధ్యత నీదే, నీకు అప్పగించేస్తున్నాము.
ఇదిగో జాగ్రత్త, ఇది ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా జాగ్రత్త, దీని వేగం మాత్రం మారకూడదు. గంటకు 111,600 వేగంతో దీన్ని తిప్పాలి. అలా తిప్పితేనే మాకు ఒక ఉదయం సాయంత్రం వచ్చేసింది, మర్చిపోతామేమని అక్కడ రాసుకో. అలా చేస్తేనే ఇదిగో ఋతువులు అనేవి వస్తాయి, లేకపోతే వర్షాలు అనేవి కురుస్తాయి అని ఎవడండి చెప్పాడండి దేవుడికి? ఎవడైనా చెప్పాడా? ఎవడైనా సరే భూమి మీద ఉన్నవాడు ఎవడైనా భూమిని దేవునికి అప్పగింత పెట్టాడా? పెట్టాడా ఎవడైనా? ఆయన కష్టం ప్రియమైన ఆయన కలిగించాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నటువంటి ఆయన శక్తిని, ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవాల్సినటువంటి మనిషి ఆయన అవమానపరిచేటటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మాట ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమంటున్నాడు? ఎవడైనా సర్వప్రపంచ భారమును ఆయనకు అప్పగించిన, ఏమండి ఈ మాట చదవడానికి ఒక లైన్లో అయిపోయింది కానీ దీని మీనింగ్ ఎంత ఉంటుందో తెలుసా? మరలా చదవండి అమ్మ మాట, ఎంత బాగుందో. ఎవడైనా సర్వప్రపంచ భారము, అమ్మా సర్వప్రపంచ భారం అంటే ఏంటి మరి? ఇప్పుడు అమ్మా ఒక కుటుంబానికి భారం ఉంటుందా ఉండదా? తండ్రి అంటాడు అబ్బా ఎంత కష్టపడ్డా రూపాయి మిగలటలేదురా, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా మీకోసం అని అంటాడు. ఏంటి ఒక కుటుంబాన్ని నడిపించడానికే తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు? కుటుంబాన్ని పోషించే కుటుంబాన్ని భరించలేక. అవునా? ఇప్పుడు ఒక సంఘాన్ని భరించాలి అని అంటే అమ్మా మీరు ఎంతమంది ఉన్నారు? అయ్యగారు ఇక్కడ ఉన్నాడు. రోజు ప్రతి ఆదివారం భోజనం పెట్టమనండి, ప్రతి వారానికి ఒకసారి, అది ఒక పూటే పెట్టగలుగుతారా? పెట్టగలుగుతారా? పెట్టాలంటే పెట్టగలుగుతారా? మూడు పూటలు పెట్టాలంటే వారానికి, రోజు పెట్టాలంటే ఎంత అయింది ఖర్చు? లేకపోతే ఇక్కడ ఎందుకు సిద్ధరామయ్య గారు ఉన్నారు? సిద్ధరామయ్య గారు మీ అంత గొప్పవాడు, ఈ ముఖ్యమంత్రుల్లో ఇంతవరకు లేరండి, మీరు దయచేసి బెంగళూరు భారాన్ని మీరే తీసుకోండి, ఈ బెంగళూరు భారం అంతా మీదే బాధ్యత, మీరు దత్తత తీసుకోండి ఈ బెంగళూరుని. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, ప్రతి ఇంటికి ఉచిత వాటరు, ప్రతి ఇంటికి ఉచిత గ్యాసు, ప్రతి ఇంటికి ఉచిత భోజనం, ప్రతి ఇంటికి సమస్తం మీరే నాయన, మీరేం చేస్తారో తెలియదు అని అనుకో, నా వల్ల కాదురా బాబు అని అంటాడు. అంటాడా అండ? అంటే ఒక రాష్ట్రంలో ఒక సిటీని పరిపాలించడం కోసమే ఇంతమందికి సర్వప్రపంచ భారం అంటే ఇప్పుడు ఏంటి? సర్వప్రపంచ భారం అంటే సుమారుగా 800 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ భూమి మీద. ఎంతమంది? 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందికి మూడు పూట్ల భోజనం, మూడు పూట్ల తాగినంత నీరు, తిన్నంత తిండి, కట్టుకోవడానికి బట్ట, రోగం వచ్చినప్పుడు డాక్టర్, వాళ్ళకి మందులు ఎవరిస్తున్నారండి చెప్పండి? హ్యాపీగా ఇక్కడ కూర్చున్నాం మనం, హ్యాపీగా నేను ఇలాగ అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నాను కానీ లోపల మాత్రానికి ముక్కు లోపలికి గాలి పంపించి బయటికి రప్పిస్తూనే ఉన్నాడు ఒక మహానుభావుడు వెనక నుండి, ఒరే నాయన ఇలా కనుక మాట్లాడితే ఏడాగిపోద్దు అని. సర్వప్రపంచ భారం, సర్వప్రపంచ భారాన్ని ఎవరిచ్చారండి ఆయనకి చెప్పండి? ఎవరిచ్చారండి? ఏ మా కష్టాన్ని మేము పడతాం ఆయనేమి ఇచ్చారంటారా? మా కష్టాన్ని మేము చేసుకుంటున్నాం కదండి, ఉదయం నుండి సాయంత్రం వరకు మా కష్టాన్ని మేము చేసుకొని మా భోజనం మేము చేసుకుంటున్నాం, ఆయన చేసిన గొప్ప ఏంది అని అనుకుంటున్నారు? ఓకే ఆయన చేసిన గొప్ప ఏమి లేదు. 5 నిమిషాలు నాయన, ఒక 5 నిమిషాలు కొంచెం గాలి నాపే నాయన, పిట్టలు రాలినట్టు రాలిపోతారు, ఒక్కొక్కటి రాలిపోతారు రాలిపోరు. సర్వప్రపంచ భారం ఎవరిచ్చారండి ఆయనకి? ఏమండి ఇంట్లోని నా బిడ్డ ఏం చేసిందంటే 2 చేపలు కొన్నదమ్మా, ఒక చిన్నది ఎక్వేరియం లాంటిది, ఒక చిన్న తొట్టి, గాజు తొట్టి ఒకటి తీసుకో, ఆటోమేటిక్గా అది తొట్టి తీసుకొచ్చేసేసి ఆ 2 చేపలు తెచ్చి 2 చేపలకు పేర్లు పెట్టుకుంది. వాళ్ళ అన్న చెల్లెలు అంట లోపల ఉన్న చేపలు. ఆ చేపలకి ఒక డబ్బా కొనుక్కొచ్చేసారు, ఉదయం లేచిన వెంటనే దానికి అన్నం వేయాలి. ఎన్ని వేస్తారు? ఒక 5-6 గింజలు వేస్తారు అంతే. 5-6 గింజలు వేస్తే అది ఉదయం తింటుంది, మళ్ళీ మధ్యాహ్నం 5-6 గింజలు వేయాలి, సాయంత్రం 5-6 గింజలు వేయాలి. సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తాయంటే గాలి పీల్చుకుంటూ పైపైన ఆడుతూ ఉంటాయండి. అప్పుడు పిల్లగాళ్ళు అంటుంటారు, డాడీ అవి చచ్చిపోతాయేమో, నీళ్లు మార్చు 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 అని అంటున్నారు. నీళ్ళు అన్నీ తెసిపోయి బయట పారబోసేసి మళ్ళీ శుభ్రంగా కడిగి వీటిని అన్నింటిని తెసిపోయి ఒక బకెట్లో వేసి మళ్ళీ ఈ తొట్టులో నీళ్లు బట్టి ఆ బకెట్లో ఉన్న చేపలు తీసుకొని దీంట్లో వేసి మళ్ళీ ఆహారం వేస్తే కానీ తెల్లారిందాక ఈ బతకం. ఇప్పుడు భూమి మీద ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, వీటన్నిటిలో ఎన్ని చేపలు ఉన్నాయి, ఆ చేపలకు ఆహారం పెట్టే మనగాడు ఎవరు? ఎవరన్నా ఉన్నారా? ఏమా ఆ చేపలు ఈరోజు చేప మాంసానికి చాలా విలువ ఎక్కువ. సముద్ర చేపకు కేజీ ఎంత? 800 ఉంది. ఎవరిచ్చేశారు దీన్ని? ఎవరు దీన్ని పోషిస్తుంది? ఎవరు దీన్ని పోషిస్తుంది? ఎవరండి చెప్పండి? దీని విలువ ఏంటో మీకు తెలియాలంటే చేపల చెరువు ఉన్నటువంటి ఓనర్ దగ్గరకు పోయారండి ఒకసారి. చేపల చెరువు ఓనర్ దగ్గర పోయా, ఏమండి చేపల చెరువు ఓనర్ గారు ఒక చెరువు వేసేసారు, ఒక ఎకరంలోని చెరువు వేసేసారు కదా, దీనికి ఒక 100 రూపాయల్లో మీ మెయింటెనెన్స్ అంతా సరిపోతుందా?
అని అంటే 100 రూపాయలు ఏం కాదురా నాయన, నాకున్న యావదాస్తిని అమ్మేసినాను, ఈ చేపలు చూడటానికి ఎట్ట ఉన్నాయి కానీ ఎట్ట తింటున్నాయి అనుకున్నారా నాయన అని అంటారా అనరా? ఒక్క చేపల చెరువులో ఉన్నటువంటి కొన్ని చేపలకు పోషించడం కోసం ఎంత ఖర్చు అవుతూ ఉంటే, అలాంటి సముద్రంలోని ఒక్క చేప రెండు చేపలండి, నువ్వు 100,000 రూపాయలు నువ్వు వేసే దానా దేశపోయి ఒక్క తిమింగలానికి వేస్తే ఒక్క సెకండ్లోనే తినేసేసిద్ది, హ్యాపీగా తినేసిద్దా తినేదా? అలాంటి ఎన్నున్నాయి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఎన్నున్నాయండి. వీటన్నిటిని కాపాడేది ఎవరు చెప్పండి? వీటన్నిటికి ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని చేపలు ఉన్నాయి, ఎన్ని మత్స్యాలు ఉన్నాయి, వీటన్నిటికీ పోషిస్తున్నటువంటి మహానుభావుడు ఎవరండి? అన్నిటిని ఆయన పోషిస్తే నీ పాదాల దగ్గరికి ఎందుకు పెట్టాడు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కోట్లల్లో కూర్చుకో, మాకెందుకయ్యా వాటి గురించి అని అనుకున్నారు మనోళ్ళు. ఎందుకు చెప్పాడో తెలుసా? వాటిని పోషిస్తున్నాడు దేవుడు, వాటిని పోషిస్తే ఏముంది తేడా? అలా వదిలేస్తే అలానే ఉంటుంది. వాటిని పోషిస్తూ ఉన్నాడు అని అంటే వాటి పోషణ వెనక దేవుని కష్టం నీకు అర్థం కావాలి. కోళ్ల ఫారంలోని 1,000 కోళ్ళు ఉంటే 1,000 కోళ్ళకు దానా వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందమ్మా? అమ్మా ఎంత ఖర్చు అయితే ఖర్చు అయితే ఖర్చు కదా, బోలెడంత ఖర్చు. అలాంటివి ఎన్ని దేశాలు, ఎన్ని ఖండాలు, ఆ ఖండాల్లో ఎన్ని పక్షులు ఉన్నాయండి, ఇన్ని పక్షులకు ఆహారం వేసేది ఎవరు? వీటన్నిటిని సిద్ధం చేసి దేవుడు నీ సన్నిధికి తీసుకొచ్చి 100 కోట్ల సంవత్సరాలు ఆయన కష్టంలో నీకోసం అవసరమైన సమస్తాన్ని చేసి భూమి మీదకు ప్రయోగించాడండి, నిన్ను చూసి ఆయనకు మహిమ కలగాలని. అలా ప్రయోగింపబడినటువంటి మనుషులందరూ ఒక్కొక్కరు దేవునికి దూరం అయిపోతూనే ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని గ్రహించటం లేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని భూమి మీద బ్రతకటం లేదు ప్రియమైన. అందుకోసమే దేవుడు ఇదిగో అనాది సంకల్పంలో నాలో నుండి వెళ్ళినటువంటి మీరు భూమి మీదకు మీరు వెళ్ళారు, మీకు ఒక పని ఉందమ్మా, మీకు ఒక పని ఉంది. ఈ భూమి మీదకు వెళ్ళారంటే మీరు దేవుని కోసం బ్రతకాల్సినటువంటి ఒక పని ఉంది. ఒక మంచి మాట అంటున్నాడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఏ నిమిత్తం అంటమ్మా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, నేను వారిని పుట్టించిన వాడను నేనే అని అంటున్నాడండి. నేనే వారిని పుట్టించాను, నా మహిమ నిమిత్తము భూమి మీదకు మీరు వెళుతున్నారు. నా మహిమ నిమిత్తము దేవుణ్ణి మహిమ పరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, ఎవరైనా ఉన్నారండి దేవుని కోసం బ్రతికే వాళ్ళు? ఇది ఇంకొక గొప్ప సంగతి మీకు చెప్పనా, మనుషులైనటువంటి మనకు శరీరం ఇవ్వక మునిపే ఒక మహానుభావుడి శరీరాన్ని ఆయన సిద్ధం చేశాడండి. మనుషులైన మనకు శరీరాలను ఇవ్వటం కోసమే ఇవ్వక మునిపే దేవుడు పరలోకంలో ఒక మంచి గొప్ప ఏర్పాటును సిద్ధం చేశాడండి. ఆయనే యేసు ప్రభువుల వారు. అసలు భూమి మీద శరీరం నీకు ఇవ్వక ముందు ఆయన గురించి ఎలాంటి మంచి మాట రాయబడింది చూడండి. పేతురు రాసినటువంటి 1 పత్రిక 19వ అధ్యాయం 19వ వచనం చూడండి, అమూల్యమైన రక్తము చేత. 19:20 వచనాలు చూద్దామండి, 19:20 వచనాలు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు అని అన్నాడండి. ఏమంటే మీరెరుగుదురు ఎప్పుడు? 2017లో వచ్చినటువంటి మనకు క్రీస్తు రక్తం ఉంటేనే మన పాపాలకు పరిహారం, మనకు క్షమాపణ ఈయన రక్తంలో అన్న సంగతి మనకిప్పుడు అర్థమైంది. కానీ ఆయన ఎప్పుడు? ఆదాము భూమి మీదకు రాకమునుపు నిర్ణయించబడ్డాడు. ఆదాము అవ్వల భూమి మీదకు రాకమునుపు, తోట వేయకమునుపు, చెట్టు వేయకమునుపు, కాయ తెంచకమునుపు, వీళ్ళందరూ చెయ్యక ఇవన్నీ లేనప్పుడే క్రీస్తు రక్తం సిద్ధం చేయబడింది. చూడండి అండి ఆ మాట అంటున్నాడు తర్వాత, ఆయన అనగా క్రీస్తు ప్రభువుల వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఎప్పుడు నియమింపబడ్డాడమ్మా యేసు ప్రభు? జగత్తు అప్పటికి ఆదాము వచ్చాడా? లేదు. ఆయన బలిసిద్ధం చేయబడింది. అవ్వచ్చిందా? లేదు. అప్పటికి బలిసిద్ధం చేయబడింది. వీళ్ళు పండు తెంచారా? లేదు. అప్పటికే బలిసిద్ధం చేయబడింది. అప్పటికే ఆయన శరీరం ఆల్రెడీ శరీరంతో ఆయన రావాలన్నటువంటి ప్లాన్ ఇంకా బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వస్తాను అని నిర్ణయం జరిగిన తర్వాతే యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి తన రక్తాన్ని చిందించి ఈ భూమి మీద మన కోసం ప్రాణం పెట్టడానికి డేటు డిక్లర్ అయిన తర్వాత
ఈ భూమి యొక్క పునాది వేయబడింది. ఆయన డేట్ డిక్లేర్ అయింది. అందుకోసమే దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నమాట, మీరు చదివారు బైబిల్లో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపాను. ఇంతకు ఎవరికి, ఎవరికి నిర్ణయించారు ఏ కాలం? అమ్మా ఏ కాలం అది? ఎవరి క్యాలెండర్ అది? ఎవరి క్యాలెండర్ కాదు ఇది. ఏ ఒక్కరూ అడగలేదు. భూమి మీద ఈరోజు సంఘాలలో కొట్టుకు చచ్చిపోతున్నారు. మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మేము పరలోకానికి వెళ్తాం, మేము పరలోకానికి వెళ్తాం. ఈ సంఘాలన్నిటికీ దేవుడు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏ సంఘం వారైనా సరే నాకు వచ్చి సలహా చెప్పారా? లేకపోతే మీ మొదటి మానవుడైనటువంటి ఆదాము నన్ను అడిగాడా? అవ్వమ్మ నన్ను అడిగిందా? అయ్యా మేము పండు తెంచేసాం, పాపం చేసేసాం, ఇదిగో ఆయన పంపించు, ఆయన రక్తం చిందితే కానీ మేము మరలా పరలోకానికి వెళ్ళలేము అని ఎవరన్నా అడిగారండి? మనం ఎవరన్నా అడిగారా అమ్మ? మీరెవరన్నా అడిగారా? మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా సరే దేవుణ్ణి ఈ మాట అడిగారా? ఎవరు అడగలేదు. ప్రేమైన వాళ్ళు, ఆయన ప్రేమది ఆయన కలుగజేశాడు, దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం బలివ్వాలని ఆయన అనుకున్నాడు. ఆయన కాలం నిర్ణయించాడు. ఆయన కాలం నిర్ణయించిన తర్వాత ఆ కాలానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఆయన నువ్వు పలానా సమయంలో పలానా తరంలో పలానా వ్యక్తికి, ఇదిగో పలానా మరియ అనేటటువంటి ఆ కన్యక ద్వారా నువ్వు వెళ్ళాలి నాయన అని ఆయన ముహూర్తం నిర్ణయించి, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు స్వామిని ఈ లోకానికి పంపించాడు. మనకు కూడా ఒక కాలం అనేది ఆయన నిర్ణయించాడండి. అమ్మా ఎవరు నిర్ణయించారు? ఆయన నిర్ణయించాడు. నిర్ణయించిన కాలం పరిపూర్ణమైంది. ఈరోజు మనం భూమి మీదకు వచ్చేసాం. పరిపూర్ణమైంది. మనం ఈరోజు శరీరధారిగా మనం భూమి మీదకు వచ్చేసాం. శరీరధారిగా మనం వచ్చి మనం దేవునికి ఏం చేస్తున్నాం? మనకంటే ముందుగా శరీరధారిగా వచ్చినటువంటి ప్రభు ఒక మాట చెబుతున్నాడండి. ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియమైన వారలా. 5వ వచనం నుంచి, కాబట్టి ఆయన అనగా ఎవరమ్మా? యేసు స్వామి ఈ లోకమందు ప్రవేశించునప్పుడు అని అంటున్నారు. ఏంటండి, ఏంటి ఈ లోకానికి రాకమునిపై ఆయన ఉన్నాడా? అమ్మా ఈ లోకంలో ప్రవేశిస్తున్నాడంట. ఆయన ఈ లోకానికి ప్రవేశిస్తున్నాడంటే ఉన్నాడా లేడా? ముందే ఉన్నాడు. మరి నువ్వు ప్రవేశించిన దానవా, ప్రవేశించిన వాడవేనా, లేకపోతే నీ జననం, లేకపోతే నీ ప్రారంభం ఇక్కడ స్టార్ట్ అయిందా? లేదు, మన ప్రారంభం, మన పుట్టుక ఇక్కడ జరగలేదు, పరలోకంలో జరిగింది. పరలోకంలోంచి మనం పంపబడిన వారము. ఒకనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలానే ఈ లోకానికి పంపబడ్డారు. ఎక్కడి నుండి పంపబడ్డారు? దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వాళ్ళు ఏమంటున్నారు ఆయన ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు? ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదయ్యా. నాయనా నీకేదో కానుకలు ఇస్తేనో, నీకేదో పాట పాడితేనో, నీకేదో స్తుతి చేస్తేనో, లేకపోతే మా ఇంట్లో ఉన్నటువంటి కోడి గుడ్లలో మొదటి గుడ్డు నీకు తీసుకొచ్చి పెడితేనో నువ్వు సంతోషపడేవాడు కాదు. నీకు బలియు అర్పణయు నీకు ఇష్టం కాదు. ఇజ్రాయేలీలు దేవుని అపార్థం చేసుకొని బలులు ఇస్తే చాలు వేయండి. సౌలుని యుద్ధానికి పంపనడండి. యుద్ధానికి పోయేటప్పుడు సమయంలో లేట్ అయిపోతున్నప్పుడు సౌలు ఏమనుకున్నాడో తెలుసా? ఆయన ఎప్పుడుకు వస్తాడో ఏమో, ఈయన చూస్తే కోప్పడతాడేమో, నాకు దేవుణ్ణి శాంతపరచాలంటే ఒక గొర్రెను కోస్తే చాలేననుకున్నాడు, పశువులను బలిస్తే చాలేననుకున్నాడు. రాజుగా ఉన్నవాడికే ఇంత ఆలోచన ఉంటే, ఇలాంటి మూర్ఖపు ఆలోచన ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఇలా ప్రపంచంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కొంతమంది బలులు ఇస్తే చాలు, కొంతమంది కానుకలు ఇస్తే చాలు, కొంతమంది ఏమనుకుంటున్నారు, ఆదివారం ఒక గంట సేపు వెళ్ళి ఒక పాట పాడితే పోలా, ఆయన కూల్ అయిపోతాడు, ఆయనకు ఇచ్చే మనం అంతకంటే ఇంకేం ఇస్తాం చెప్పు. మనిషి అన్నోడు తప్పు చేయాలి, దేవుడు అన్నోడు చా. ఎంత మంచి డైలాగ్ నేర్చుకున్నారు యేసుప్రభులు వారు అంటున్నారండి. నువ్వు అలా కాదు నాయన, ఇలాంటి చేస్తే నీకు ఇష్టం ఉండదు నాయన. ఒక కష్టం, నీ కష్టం కోటాను కోట్ల సంవత్సరాల నీ కష్టం, నీ ఆలోచన, ఎంతో ఖర్చు, ఇదంతా కూడా వృధా కాకూడదు అని అంటే ఈ లోకానికి వెళ్ళినటువంటి నేను ఏమో కోరుకుంటున్నావో నీకు అర్థం కావాలి. నా ఏమంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు అంటే ఆయన యేసు ప్రభువు బలి కోరలేదని కాదు, యేసు ప్రభువును అర్పణగా తీసుకోవడని కాదు, ఆయన యేసుక్రీస్తు అర్పణను మాత్రమే, యేసుక్రీస్తు బలిని మాత్రమే కోరేవాడు అని ఒక మాట అంటున్నాడండి. ఇది ఎవరితో చెప్తున్నటువంటి మాట అమ్మా? అమ్మా ఈ డైలాగ్ ఎవరితో చెప్తున్నటువంటి, ఎవరు మాట్లాడుతున్నమాట ఈ మాట? యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ మాట?
భూమి మీదకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాట కాదండి ఇది. ఇది పరలోకంలో పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రభు ఇద్దరు పక్కపక్కన ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నాయన వెళ్ళొస్తా, మనం ఒక బిడ్డ గనక మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ ఒక ఊరికి వెళ్తుంది అనుకోండి, అమ్మా తల్లి ఏమంటది? రాత్రి అంతా ప్రయాణం చేయాలంటే రాత్రి ఇంట్లో తల్లి నిద్రపోద్దా? ఎన్ని జాగ్రత్త చెప్పిద్దు నానా, జాగ్రత్త, మొత్తంలో కూర్చోవద్దు నానా, దారిలో కూర్చోవద్దు నానా, నీ సీట్లోనూ కూర్చో, ఎక్కడైనా సరే దిగి మర్చిపోతావేమో, సమయానికి నిద్రపోబాకు, ఎక్కడ దిగాలో జాగ్రత్త, మెలకువగా ఉండు. రాత్రి అంతా కూడా అలా ఉంటుందండి. పరలోకంలో ఉన్నటువంటి తన అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకపు తండ్రి యొద్ద నుండి బయలుదేరాడండి. ఇప్పుడు బయలుదేరిన వాడు ఎందుకు వస్తున్నాడు? హ్యాపీగా సుఖంగా ఉండటం కోసం కాదు, పాపుల చేతికి అప్పగింపబడి తన్ను తాను పరిశుద్ధంగా ఉన్నటువంటి తన్ను తాను బలిగా అర్పించేసుకోవాలి, ఉమ్మి వేస్తే సహించాలి, అరిసేతులు శిలలు కొడితే వాళ్ళ కోసం ప్రార్థించాలి. అంత కష్టాన్ని మూటగట్టుకుని ఆయన బయలుదేరుతూ ఉన్నాడండి. బయలుదేరేటప్పుడు పరలోకపు తండ్రి ఎంత బాధపడి పంపించాలండి భూమి మీదకి, ఆయన ఎంత ఆలోచన పడాలి చెప్పండి. ఎంతమంది తల్లులు ఉన్నారమ్మా, మిమ్మల్ని అందరినీ కూడా కుర్చీలో కూర్చోబెట్టి నీకున్నటువంటి కొడుకునో కూతురునో ఎదురుగా కనుక స్తంభానికి కట్టేసేసి వాడి బట్టలోడ తీసేసి ఒక ముళ్ళు తీసుకొని అలా కోసేస్తా ఉన్నారనుకోండి, నీ కళ్ళ ముందు నువ్వు కుర్చీలో కూర్చోగలవా చెప్పు. నువ్వు కుర్చీలో కూర్చోలేవే, నీకు నిద్ర పట్టదే, అసలు నువ్వు నీ బలమంతా కూడా లాక్కొని ఆ కుర్చీని బద్దలు చేసి మరి నీ బిడ్డను కాపాడుకోవాలనుకుంటావు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అత్యున్నత సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. చేతకాని వాడు ఆయన చెప్పు, ఈ భూమి మీద ఆయనకు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం చూస్తూ దేవుడు ఎందుకండి అంత బాధపడాలి చెప్పండి, ఎందుకు అంత బాధపడాలి? ఆయన ఆ రోజు బయలుదేరినప్పుడు ఇద్దరు బాధపడి, నాయన భూమి మీదకి వెళ్ళినటువంటి మనుషులందరూ కూడా పాడైపోతున్నారు, ఇదిగో నేను ఒక పని పలానా పని మీద వెళ్తూ ఉన్నాను, ఆ పని నెరవేర్చడం కోసం బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అంటే ఏంటమ్మా అమర్చడం అంటే? హెల్మెట్ అమర్చితిని ఎంతసేపు ఉంచుకుంటాను? కొత్త హెల్మెట్ కొనుక్కున్నావు, ఎంతసేపు పెట్టుకుంటావు? హే 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, ఇది నడిదేస్తావు అని అంటావా? డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అది అవసరం, ఆ పనిలో ఇది అవసరం. భూమి మీద శరీరధారిగా ఉన్న మనకు ఒక హెల్మెట్ అవసరం, అదే ఈ శరీరం. శరీరాన్ని అమర్చాడంటమ్మా. ఈ పనికి ఏమవసరం? పనికి ఒక సాధనం అవసరం, ఆ సాధనమే శరీరం. ఈ శరీరం తల్లి గర్భంలో రూపం మొదలైంది, అక్కడి నుండి బయటకు వస్తుంది. యేసు ప్రభులు వారు అంటున్నారు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఏమంటే ఎప్పుడైనా సరే అద్దాల ముందు పోతారు కమ్మా, మీరు అద్దాల ముందు కూర్చున్నారా? అద్దాల ముందు చూస్తున్నప్పుడు తండ్రి నాకు ఒక శరీరమును అమర్చితివి అని ఎప్పుడైనా అన్నారా? ఏమంటారు? బా దొండపండు లాంటి పెదవులు, గొడ్లగోప లాంటి కళ్ళు, ఎంత చక్కగా అనుకుంటాము. యేసుప్రభుల వారు అంటున్నారు ప్రేమ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన సంకల్పం నెరవేర్చడం కోసం. ఆ సంకల్పంలో నెరవేర్చేటప్పుడు పరలోకంలో నుంచి ముందుగా ఒక దేవదూత పంపబడిందండి. మీ అందరికీ తెలుసు ఒక దేవదూత పంపబడి మరియమ్మ దగ్గరికి పంపబడిందా? మరియా నువ్వు భయపడకు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కందువు అని ఆ కుమారుడికి నీకు నచ్చిన పేరు పెట్టేసుకోమ్మా, పొల్లయ్యో ఎల్లయ్యో ఏదో ఒకటి పెట్టేసుకో అని అనలేదండి. ఏ పని నిమిత్తం అయితే పరలోకపు తండ్రి నిర్ణయించాడో, ఎందు నిమిత్తం అయితే నిర్ణయించాడో ఆ పనిని జ్ఞాపకం చేసే విధంగా ఒక పేరు నిర్ణయించాడా లేదా? ఏంటా పేరు? యేసు. యేసు అంటే లోక రక్షకుడు అంటే పేరుకు కూడా ప్రాముఖ్యం ఉందా లేదా? పరలోకంలోంచి దేవదూత జకరియా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ జకరియా దగ్గరకు వచ్చేసి నీ భార్య అయిన ఎవరు ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది కదా, ఆమె గర్భం ధరించిద్ది, ఒక కుమారుడికి అంటది, ఆ కుమారుడికి యోహాను అని పేరు పెట్టు అని ఎవరు నిర్ణయించిన పేరు ఇది? దేవుడు నిర్ణయించిన పేరు ఇది. ఒక పని మీద ఇక్కడికి పంపించేశాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసినప్పుడు ఆయనకి కూడా పేరు ముందు చెప్పబడి ఇక్కడికి వచ్చిన తర్వాత పేరు పెట్టబడిందా, లేకపోతే పేరుతో మాకేంద్రే నీ క్రియలు ఉంటే చాలు అనుకున్నారా? పేరు ఏదైతే పెట్టుకుంటారో ఆ పేరుకు తగినట్టుగా భూమి మీద మనం బ్రతకాలి అనేది ప్రియమైన వర్ణన. అంటే మనకు కూడా పేర్లు పెట్టారు మన తల్లిదండ్రులు, తెలిసి పెట్టారో తెలియక పెట్టారు, కానీ
నీ పద్ధతి మాత్రం నీ పేరును బట్టి, ఒకవేళ చెట్ట పేరు పెట్టారు అని అనుకోవద్దు. నువ్వు మంచి కార్యాలను దేవుని కోసం చేయటం అనేది మాత్రం జాగ్రత్త చేసి రూతు అని పేరు పెట్టుకుంటావు. రూతు చేసిన కార్యక్రమాలు ఏమైనా చేస్తావా? చెయ్యం. ఎస్తేరు అని పేరు పెట్టుకుంటారు. ఎస్తేరు గారు తన ప్రజల కోసం మహారాణి అయ్యి ఉపవాసం ఉండటానికి సిద్ధపడింది. తన ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళి తన జాతిని కాపాడుకున్న ధైర్యవంతురాలు ఎస్తేరు. అత్త కోసం ఏం చేసింది? అత్త కోసం దేశాన్ని, బంధువులను, తల్లిదండ్రులను, యవ్వనాన్ని కూడా విడిచిపెట్టుకొని వచ్చినటువంటి ఒక గొప్ప కూతురు రూతు. ఆలోచించండి, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆలోచనలో ఈ లోకానికి వచ్చారు. మనకంటే ముందు బ్రతికారు. దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు స్థిరం చేసుకున్నారు. ప్రేమైన వారు, రూతు ఒక అన్యురాలండి. రూతు ఒక అన్యురాలు. అన్యురాలు ఆమెకి ఇన్ని మాటలు తెలియదు. మనలాగా ఇన్ని మాటలు తెలియదు. కానీ తన బ్రతుకులో మాత్రం దేవుడు అనుకున్నటువంటి ఆ కోరికను, దేవుడు అనుకున్నటువంటి ఆయన లక్షణాలను తన బ్రతుకులో చూపించింది. జీవ గ్రంథంలో తన పేరు రాయించుకుంది. మరి మనందరం కూడా ఈ లోకానికి వచ్చేసాం. శరీరాన్ని ధరించుకున్నాం. శరీరం అనేది నీకు ఒట్టిగా నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం ఇవ్వలేదమ్మా. ఇది దేవుని పనికి సాధనంగా ఇవ్వబడింది. ఈ సాధనం తల్లి గర్భంలో రూపించాడు, తల్లి గర్భంలో రూపించాడు. ఇదిగో బయటికి వచ్చేసింది. దాని డెలివరీ డేట్ ఏమంట? డెలివరీ డేట్. డెలివరీ డేటా ఈరోజు జరిగేది లేకపోతే బర్త్డేనా? ఏమండి శ్యామ్ ఏం చెప్పాలి ఇప్పుడు? ఈరోజు హ్యాపీ డెలివరీ డే అని చెప్పాలి. హ్యాపీ బర్త్డే అని మనం చెప్పకూడదు అంటే. కానీ ఈ భూమి మీదకి మాత్రం ఒక గొప్ప ప్రణాళికతో వస్తున్నాం ప్రేమైన వాళ్ళరా. ఆ గొప్ప ప్రణాళిక ఆ బిడ్డను పెంచడంలో కానివ్వండి. దేవుని యొక్క ఇష్టాన్ని ఆ బిడ్డలో జరిగించడం కోసం తల్లిదండ్రులు కష్టపడాలని. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా, మీ తల్లిదండ్రులకు మనం గర్భఫలాలుగా ఇవ్వబడ్డాము. మనందరం కూడా ఆ గర్భఫలాలుగా ఇవ్వబడినటువంటి మనం కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ భూమి మీదకు తండ్రి మరి శరీరాన్ని మీరిచ్చి, ఆత్మను కూడా మీరిచ్చి తండ్రి ఒక గొప్ప ప్రణాళికతో తండ్రి మీరు ఈ భూమి మీదకు మమ్మల్ని పంపిస్తున్నారని తండ్రి మేము విన్నాం తండ్రి. ఈ భూమి మీదకు వచ్చినటువంటి మేము మా జీవిత పరమార్థం ఏదో తెలియక తండ్రి, మా జీవితాలు ముగించుకొనక, మా జీవితం వెనక మీరున్నారని, మీరు తండ్రి ఆ జీవితాన్ని ఇచ్చారని, ఆ ఇవ్వటంలో తండ్రి మీరు ఎన్నో కోరికలు కలిగి ఉన్నారని తండ్రి, ఆ కోరికలను మేము మాత్రమే తీర్చగలమని తండ్రి ఎరిగి ఈ భూమి మీద బ్రతికేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. మరి ఈరోజు మీరు ప్రేమించి ఆయుష్నిచ్చి తండ్రి మరి మా మధ్యలోని తండ్రి మరి శరీరానుసారంగా తండ్రి పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి ఈ కూతురును తండ్రి, ఈ బిడ్డను తండ్రి మీరు దీవించండి. మంచి ఆయుష్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ చిత్తం తండ్రి ఈ బిడ్డ పట్ల ఎలాంటిదైతే ఉందో తండ్రి, ఆ చిత్తాన్ని జరిగించడంలో తండ్రి మరి తల్లిదండ్రులు కూడా గ్రహించుకొని బిడ్డను అలా పెంచడానికి తండ్రి వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఇక్కడ తలవంచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తాన్ని మేము జరిగించి మీరున్నటువంటి మహాలోకానికి అర్హత పొందే బిడ్డలుగా మాకు సహాయం దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.